హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోనోగామి జీవుల గురించి తెలుసుకుందాం. ఏకపత్ని వ్రతం అనేది ఒక సమయంలో ఒకే భాగస్వామిని కలిగి ఉండే అలవాటు. మోనోగామి అనేది ఒకే జాతికి చెందిన రెండు అడల్ట్ జంతువుల మధ్య జత బంధం. ఈ జంట కొంతకాలం పాటు ఒక ప్రాంతంలో కలిసి ఉంటాయి మరియు అవి ఒక్కదానితోనే పునరుత్పత్తి చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూట్ స్వాన్ పేర్. రెండు హంసలు కలిసినప్పుడు వాటి మెడలు కూడా గుండె ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అవి ప్రేమగా ఉన్నప్పుడు హంసలు తమ మెడలను ఒకదానికొకటి వంగి రెక్కలను పైకి లేపి ఒకరికొకరు నమస్కరిస్తాయి. ఒకసారి ఇష్టపడితే ఈ జంట సాధారణంగా జీవితాంతం కలిసి ఉంటుంది మరియు ఒక భాగస్వామిని కోల్పోయిన తర్వాత జీవించి ఉన్న హంస మానవులు గుర్తుపట్టే అంతలా బాధపడుతుంది లేదా దాని మిగిలిన రోజులు ఒంటరిగా జీవిస్తుంది. హంసలను ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పేర్ ఆఫ్ లవ్ బర్డ్స్. ఈ మోనోగామి లిస్ట్లో అతి చిన్న పక్షులు ఇవే. వీటిని లవ్ బర్డ్స్ అని పిలుస్తారు. లవ్ బర్డ్స్ వాటి బంధాన్ని ఏర్పరచుకున్నాక 10 నెలల వయస్సు తర్వాతనే లైంగిక సమయానికి కేటాయిస్తాయి. వారి మిగిలిన జీవితాన్ని ఆఫ్రికన్ చిరుకలతో ప్రత్యేకమైన సంబంధం కలిగి గడుపుతాయి. మాక్రోన్ పెంగ్విన్. సాధారణంగా పక్షుల మాదిరిగానే చాలా పెంగ్విన్ జాతులు జీవితాంతం కలిసి ఉంటాయి. మాక్రోని పెంగ్విన్లు వారి మధురమైన ప్రేమని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. అయినప్పటికీ అవి విడిపోయిన తర్వాత ఒకరికొకరు చూసినప్పుడు ఎక్స్టాటిక్ డిస్ప్లే ప్రదర్శిస్తాయి. వారి ఛాతిని పైకి లేపుతూ తమ తలలను ఊపుతూ మరియు గర్జించే శబ్దం చేస్తాయి. బ్లాక్ వల్చర్స్. రాబందులు సాధారణంగా రసిక పక్షులుగా భావించబడవు. నిజానికి రాబందులు అంటేనే భయంకరమైన పక్షులుగా వాటికి పేరు ఉంది. నల్ల రాబందులు మానవులతో ప్రేమగా ఉంటాయి. అయినప్పటికీ బంధిత జంటలు జీవితాంతం కలిసి ఉంటాయి. వారి కోర్ట్షిప్ సమయంలో మగ రాబందులు వారి మెడను పొడిగించి ఆకర్షిస్తున్న ఆడదాన్ని చుట్టుముడతాయి.